ఏపీలో మద్యం షాపుల లాటరీ పండుగ ముగిసిన విషయం తెలిసిందే లాటరీలో మద్యం దుకాణాలను దక్కించుకున్న వారు సంబరాలు చేసుకుంటుంటే రానివారు వచ్చిన వారితో సంధి కోసం ప్రయత్నిస్తున్నారు మరికొందరైతే బ్రతిమలాటం బుజ్జగించడం మా వల్ల కాదు బెదిరించడమే మా స్టైల్ అంటూ లాటరీ వచ్చిన వారిని కిడ్నాప్ చేస్తున్నారు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపత్తిలో జిల్లా కలెక్టర్ చేతన్ మద్యం షాపుల ఎంపికను పూర్తి చేశారు అయితే హిందూపూర్ డివిజన్ సంబంధించిన లాటరీలో చిలమత్తూరులోని యాభై ఏడవ నెంబర్ దుకాణాన్ని రంగనాథ్ అనే వ్యక్తి దక్కించుకున్నారు అంతే రంగనాథ్ ఆనందానికి అవధులు లేవు గంతులేసుకుంటూ ప్రభుత్వ కార్యాలయం నుంచి బయటకొచ్చారు కానీ ఇంటికి మాత్రం వెళ్ళలేదు ఎందుకంటే రంగనాథ్కు లాటరీ వచ్చింది అని తెలిసిన కొందరు అలెక్ట్ అయ్యి రంగనాథ్ కోసం వెయిట్ చేస్తున్నారు రంగనాథ్ బయటకు రాగానే టైం చూసి పక్క రెక్కితో రంగనాథ్ను కిడ్నాప్ చేశారు ఈ విషయం తెలుసుకున్న రంగనాథ్ భార్య అశ్విని పుట్టబద్ది అర్బన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది మరోవైపు పుట్టబద్ది సాయి ఆరంభం వద్ద రంగనాథ్ కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టిన సమయంలో అజ్ఞాత వ్యక్తుల నుంచి ఫోన్ వచ్చింది బాలకృష్ణ మనుషులకు ఎదురెళ్లడం రంగనాథ్ చేసిన తప్పు అని ఫోన్లో అవతలి వ్యక్తి చెప్పుకొచ్చాడు అలాగే బాలకృష్ణ మనుషులకు పోటీగా లాటరీలో పాల్గొనడం వల్లే రంగనాథ్ ను కిడ్నాప్ చేసినట్లు ఆ అజ్ఞాత వ్యక్తి చెప్పాడు అంతేకాదు లాటరీలో వచ్చిన షాపును వదులుకుంటే పది లక్షల రూపాయలు ఇస్తానని నెల నెల పదిహేను వేల రూపాయలు ఇంటికి పంపుతానని ఆఫర్ ఇచ్చారు అయితే ఫోన్ కాల్లో ఆ వ్యక్తి ఎమ్మెల్యే బాలకృష్ణ పేరును పదే పదే చెప్పడం ఇప్పుడు ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశం అవుతుంది లాటరీలో అదృష్టం కొద్దీ తమకు షాపు దక్కిందని అంత మాత్రాన దౌర్జన్యం చేసి తన కొడుకును కిడ్నాప్ చేస్తారా అని బాధ తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు మరోవైపు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించాడు ప్రత్యర్థులే ఈ కిడ్నాప్ చేసి ఉంటారని స్థానికులు అనుకుంటున్నారు రంగనాథ్ కు మద్యం షాపు దక్కడంతో పూర్తిగా తమకే ఇవ్వాలని లేదంటే అందులో వాటా కోసం డిమాండ్ చేసి ఉంటారని అనుమానిస్తున్నారు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు రంగనాథ్ కోసం గారింపు చర్యలు చేపట్టారు ఇక సెల్ ఫోన్ ద్వారా ట్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు దీంతో పాటు ఆ ప్రాంతంలో సీసీటీవీ ఫుటేజ్ను ఫోన్ సిగ్నల్ ను పరిశీలిస్తున్నారు రంగనాథ్ కిడ్నాప్ తో జిల్లాలో మద్యం లాటరీ దక్కిన ఇతర వ్యాపారులు అప్రమత్తమయ్యారు తమను కూడా ఇలా కిడ్నాప్ చేసే ప్రమాదం ఉందన్న భయంతో ముందుగానే జాగ్రత్త పడుతున్నారు జిల్లాలో మొత్తం ఎనభై ఏడు మద్యం షాపులకు వెయ్యి డెబ్బై నాలుగు దరఖాస్తు వచ్చాయి ఇక వీటిలో కలెక్టర్ చేతన్ ఎనభై ఏడు మందిని లాటరీ ద్వారా ఎంపిక చేశారు అందులో మహిళలు అరవై మంది ఉన్నారు మద్యం షాపులకు ఎంపికైన వారు నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది లేని పక్షంలో లాటరీలో తర్వాత వచ్చిన వారికి షాపు లైసెన్స్ ఇచ్చేస్తారు మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కూడా ఖచ్చితంగా కామెంట్స్ ద్వారా తెలియచండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి